గత జన్మ మరు జన్మ గత జన్మలు నిజమైన ఎంతో కాలం నుంచి మానవ జాతి తనను తాను అనేక సార్లు అనేక విధాల ప్రశ్నించుకుంటున్న ప్రశ్న ఇది ఎవరైతే సైన్స్ని మాత్రమే నమ్ముతారో వాళ్ళు ఈ గత జన్మ మరు జన్మ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇలాంటి విషయాలు నిజమని నమ్మరు ఎందుకంటే సైన్స్ సిద్ధాంతాలపైన ఆధారపడి ఉంటుంది నేటికి కూడా మనిషి చనిపోయాక మరలా జన్మిస్తాడా లేదా అన్న విషయం పైన ఒక నిర్ణయం తీసుకోవడానికి దాన్ని రుజువు చేయడానికి కావాల్సిన సిద్ధాంతం సైన్స్ దగ్గర లేదు అందుకే ఈ రోజుకు కూడా ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్ట్రీయే కానీ ఎవరైతే మతపరమైన సిద్ధాంతాల్ని నమ్ముతారో వాళ్ళు మాత్రం ఒక జీవి మోక్షం పొందేదాకా అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేదాకా మరలా మరలా తిరిగి జన్మిస్తుందని నమ్ముతారు నిజం చెప్పాలంటే హిందూ మతం చెప్పే కర్మ సిద్ధాంతం కానీ నిత్యం జరిపే కర్మకాండలు కానీ వివిధ పురాణాలు కానీ ఒకే ఆత్మ వేరే వేరే శరీరాలతో తిరిగి తిరిగి మరలా మరలా భూమి మీద జన్మిస్తుందని జన్మిస్తుందన్న అంశంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో యుద్ధానికి నిరాకరించిన అర్జునుడితో కృష్ణుడు స్వయంగా బోధించినదే భగవద్గీత భగవద్గీత హిందువులకి ఎంతో ప్రముఖమైన గ్రంథం భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పుట్టినవాడు మరణించక తప్పదని మరణించిన వాడు జన్మించక తప్పదని కృష్ణుడు బోధిస్తాడు ఇంకా ఆత్మ నాశనం కానిదని ఆత్మ గురించి మరెన్నో విషయాల్ని ప్రస్తావిస్తాడు నిజానికి కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి మాత్రమే బోధించలేదు సమస్త జగత్తుకి బోధించాడు అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు కొంతమంది పిల్లలు ప్రపంచంలో పలు చోట్ల తమకి పూర్వజన్మలు ఉన్నాయి అని అంతేకాక వాళ్ళ పూర్వజన్మలేంటో వాళ్ళకు తెలుసు అని క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళ మాటల్లో నిజం ఎంతో తెలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో రీసెర్చ్ జరిగింది అందులో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అందులో తప్పక చెప్పుకోవాల్సింది లో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో రీఇన్కార్నేషన్ పైన జరిగిన ప్రముఖమైన రీసెర్చ్ ఈ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది పిల్లల పైన రీసెర్చ్ చేసింది వాళ్ళందరూ కూడా వాళ్ళకి గత జన్మలు గుర్తున్నాయని చెప్పుకున్న వాళ్ళే ఈ పిల్లలందరిలో కొన్ని లక్షణాలు కామన్ గా ఉండడం సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది వీళ్ళలో చాలా మందికి వీళ్ళ శరీరం పైన ఉన్న మచ్చలు పుట్టుకతో ఉన్న లోపాలు వీళ్ళు పూర్వజన్మలో ఎవరిలా పుట్టారు అని చెప్పారో వాళ్ళకి శరీరం పైన అయిన గాయాలు ఎక్కడైతే ఉండేవో అక్కడే ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది వీరిలో కొంతమంది పిల్లలు పూర్వజన్మలో పరిచయం ఉన్న వ్యక్తుల్ని తిరిగి కలుసుకొని వాళ్లతో బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడేవారు వాళ్ళని పేరు పెట్టి పిలిచేవారు ఈ విషయంపై వీరి తల్లిదండ్రులను అడిగినప్పుడు ఈ పిల్లలకి వాళ్ళెవరో తెలిసే అవకాశమే లేదని చెప్పారు చెప్పారు మరికొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో మీరు నా పేరెంట్స్ కాదని నా పేరెంట్స్ వేరే చోట ఉన్నారని తరచుగా చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లేంటో కూడా చెప్పేవారు నేను పెద్దగా ఉన్నప్పుడు అవి చేసేవాణ్ణి ఇవి చేసేవాడిని అని కూడా చెప్పేవారు వాళ్ళ వయసుకి వాళ్ళకి అనేక విషయాల పట్ల ఉండే జ్ఞానానికి అస్సలు సంబంధం ఉండేది కాదు వాళ్ళు ఎక్కడా వినని మాటలు మాట్లాడేవారు వాళ్ళు ఎక్కడా చూడని ప్రదేశాల గురించి కూడా మాట్లాడేవారు వాళ్ళ బంధువుల గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పేవారు ఈ విషయాలన్నింటినీ సేకరించిన యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి నమ్మలేని తెలుసు ఈ పిల్లలు పూర్వ జన్మలో ఎవరని చెప్పారో వాళ్ళందరూ ఈ పిల్లలు పుట్టడానికి కొంతకాలం ముందే చనిపోయారు అంతేకాక వాళ్ళు ఆ చనిపోయిన వారి గురించి చెప్పిన వివరాలన్నీ కూడా సరిగ్గా సరిపోయేవి ఆ చనిపోయిన వాళ్ళకి ఎక్కడైతే గాయాలయ్యాయో అక్కడ ఈ పిల్లలకి ఉండడం లేదా అదే ప్రదేశంలో ఏదో ఒక లోపం ఉండడం తెలుసుకొని ఆ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఈ పిల్లల ప్రస్తుత ప్రవర్తన వాళ్ళు గత జన్మలో ఎవరని చెప్పుకున్నారో వాళ్ళ ప్రవర్తనతో ఎంతో పోలి ఉండేది వాళ్లే అక్కడ చనిపోయి పుట్టారా అనిపించక మానదు ఈ పిల్లల్ని వాళ్ళ పూర్వ జన్మలో ఎక్కడ పుట్టారని చెప్పారో అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఆ ప్రదేశాలు వాళ్ళకెంతో పరిచయం ఉన్నట్టుగా ప్రవర్తించేవారు అక్కడ కొంతమందిని గుర్తుపెట్టి వాళ్ళ పేర్లతో పలకరించేవారు కొంతమంది పిల్లలైతే అక్కడ ప్రాంతీయ భాషలో అనర్గలంగా మాట్లాడేవారు ఈ పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పిల్లల్ని ఎప్పుడైనా అక్కడికి పట్టుకెళ్లారా అని అడిగినప్పుడు లేదు అని ఖచ్చితమైన సమాధానాన్ని ఇచ్చారు ఈ గత జన్మలు మనిషికి నిజంగానే ఉన్నాయా మనిషి మరణించాక మరలా జన్మిస్తాడా అనే విషయం పైన సైంటిఫిక్ ఆధారాల్ని రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి కీప్ వాచింగ్ ఫ్రెండ్స్